ఒక వేక్ కంప్లైంట్ని మీరు ఎంక్వైరీ చేసి దానికి స్ట్రాంగ్ బిల్డప్ చేసి ఆయన అరెస్ట్ చేసి సస్పెండ్ చేశారు. ఒక దశలో మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కోర్టుకి వెళ్ళపడం వల్ల మీ మీద కేసు అయింది, మీరు మళ్ళీ అడ్వకేట్ పెట్టుకోవడం, ఇదంతా పెద్ద హెడేక్ కదండి, ఇది మీకు ఇబ్బంది అనిపించలేదు? అయినా అది ఒక రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ సార్. రెస్పాన్సిబిలిటీ కానీ డిపార్ట్మెంట్ మీకు సపోర్ట్ చేయాలి. చేసింది చేసింది, నేను చెప్పిన కదా అడ్వకేట్ ఫీజులో అవన్నీ కట్టింది డిపార్ట్మెంట్ ఎల్పుడ్ మీ లాట్. అచ్చా ఓకే, ఆ కేసు పక్కన పెడదామండి. సార్ పట్నం రాజేంద్ర రెడ్డి గారికి వచ్చి చెప్పండి, చాలా పెద్ద ఇష్యూ కదా అప్పట్లో. పట్నం రాజేంద్ర రెడ్డి గారికి ముందు రైల్వే ట్రాక్ మీద మృతదేహం మీకు చాలా ఇబ్బంది పెట్టినట్లుగా అనిపించింది. అవును, అరుణకుమారి రేప్ అండ్ మర్డర్, ఆ మర్డర్ కేసు అంటే దగ్గర ఏ పోలీస్ స్టేషన్ లేదు సార్ ఆ కేసు? బుల్లారం రైల్వే స్టేషన్లో. ఓకే, రిపోర్ట్ మచ్చబుల్లారం. మచ్చబుల్లారం ఆ కేసు ఎలా ఉందంటే ఆల్రెడీ చెప్పాను. అంటే మీ సీన్ వెళ్ళేసరికి ఆ కేసు ఏంటి, రేప్ అండ్ మర్డర్ రైల్వే ట్రాక్ మీద ఉంది? రైల్వే ట్రాక్ మీద లేదు, అక్కడ మాకు సిఐడికి అంత మటాస్ అయిన తర్వాత సిఐడికి వస్తాయి సార్ ఎవిడెన్స్. మీకు మీకు వచ్చేసరికి కంప్లైంట్ ఏముంది? ఏమని ఉంది అని అంటే, ఇన్ ద ఇయర్ 1995 షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని హైదరాబాద్లో ఒకటి ఉండేది, వాళ్లకు ఈ వాళ్ళు ఎస్సీలు కాబట్టి వాళ్ళ అక్కడికి రిప్రజెంటేషన్ పంపారు. వాళ్ళు ఇన్ టర్న్ ఫార్వర్డెడ్ ది సేమ్ పిటిషన్ టు ది సిఐడి. సిఐడి ఇన్ టర్న్ ద కేస్ వాజ్ ఇంట్రెస్టెడ్ టు మీ ఫర్ ఎన్క్వైరీ అండ్ ఎండ్ రిపోర్ట్. ఆ దాన్ని నాకు ఇచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఇమీడియట్గా ఒక మెసేజ్ రైల్వే ఎస్పీకి పెట్టాను. అప్పుడు 15/6/1995 మీకు వచ్చిన కంప్లైంట్ ఏముందండి అందులో? బ్రహ్మండ్ లోపల రమణ కుమారి కదా, అరుణ కుమారి, అరుణ కుమారి ఈమె ఫ్యాషన్ డిజైన్లో పనిచేసేది అమ్మాయి. ఆ చేసి అక్కడ ప్రిన్సిపల్ మొదలు సిడిఆర్ హాస్పిటల్లో ఈమె రిసెప్షనిస్ట్గా పనిచేసే వ్యక్తి. అయితే అతనికి అక్కడ ల్యాబ్లో వాళ్ళంతా ఫ్రెండ్స్లు ఎక్కువ ఉన్నారు. ఉంటే ఏమైపోయింది, వీళ్ళందరితో ఉండి కొంచెం సోషల్గా ఉండే అమ్మాయి అనుకుంటాను. అక్కడ ఆ జరుగుతుంటే ఏమైపోయిందంటే, ఒకరోజు ఒక జాన్ మనోహర్ అని చెప్పేసి ఒక టెక్నీషియన్ ఈమె రూమ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి కూడా ల్యాబ్కి వచ్చింది వచ్చిందని స్టేట్మెంట్ నాకు వచ్చింది. నా ఇన్వెస్టిగేషన్లో తేలింది అది. అయిన తర్వాత అక్కడ ఏమని చెప్పిండ్రు అని అంటే, ఎవిడెన్స్ అంటే నేను విట్నెస్ను కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ అమ్మాయి అందరితో సోషల్గా ఉండేది. ఒక్కరోజు ఈ జాన్ మనోహర్ అనే వ్యక్తి ఆమె క్యాబిన్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఒక వండర్ఫుల్ మొత్తం గుడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ నీకు చెప్తాను, నువ్వు కండ్లు మూసుకో అన్నాడు అని. అంటే అమ్మాయి ఫ్రెండ్లీ సి అకార్డింగ్లీ క్లోజ్డ్ అరైస్ దెన్ ఈ స్టార్టెడ్ కిస్సింగ్ స్టార్ట్ చేశాడు. కిస్సింగ్ స్టార్ట్ చేసే వరకు అమ్మాయి కోపం వచ్చి చెంపల మీద కొట్టింది, బాగా కొట్టేసింది. కొట్టి మళ్ళీ హెడ్ ఆఫ్ ది హాస్పిటల్కు రిపోర్ట్ చేసింది డిపార్ట్మెంట్కి. ఆ చేసినప్పుడు ఏమైపోయింది అని అంటే, అక్కడ మేనేజ్మెంట్ ఏం చేసింది, యూజ్లెస్ఫుల్లో ఉన్నావు నువ్వు అట్లా ఇట్లా అని చెప్పేసి, వీడు ల్యాబులనే పని చేయకూడదు అట్లా ఇట్లా అని చెప్పి విని అక్కడ నుంచి వెళ్ళగొట్టారు. వెళ్ళగొడితే మళ్ళీ ఇప్పుడు వేరే హాస్పిటల్ పనిచేసి టెక్నీషియన్ మళ్ళీ వేరే హాస్పిటల్లో ఎక్కడనో తెలుసా బొలుసా అని చెప్పి పంచగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ఉంది, అక్కడికి వచ్చి ఆవిడ పని చేసుకుంటూ ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరికి అక్కడ ఏమి ఎవిడెన్స్ ఏమున్నదంటే, ఈ అమ్మాయి జాన్ మనోహర్ ఇద్దరు బైక్ మీద ఎంజాయ్ చేసేవాళ్ళు అని కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. అదే కాకుండా ఇంకా కొంతమందితో కూడా ఈ అమ్మాయి తిరుగుతూ ఉంటుంది, అంటే సోషల్గా ఫ్రెండ్షిప్ హోటళ్ళకు అక్కడిక్కడ పోతూ ఉంటారు సార్ అట్లా ఇట్లా అని. మేము అందరం కూడా కలిసి ఉన్నాం, అక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఎవిడెన్స్ ఇచ్చారు. ఎవిడెన్స్ని ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళ ఎవిడెన్స్ని అంతా తీసుకొని ఇప్పుడు అక్యూజ్లను మనము ట్రేస్ అవుట్ చేయాలి. కానీ కంప్లైంట్ మాత్రం రేప్ అండ్ మర్డర్ ఉంది మీకు? అన్నోన్ పర్సన్, నోన్ అన్నోన్, అన్నోన్ పర్సన్. ఆ రేప్ కేసు ఇంతమంది కలిసి చేసినారు, రైల్వే ట్రాక్ మీద పడేసిందని అలిగేషన్ అంతే. దాన్ని మనకు తర్వాత వచ్చింది. అప్పుడు నేను లోకల్ పోలీస్కు మెసేజ్ రైల్వే పోలీస్కు మెసేజ్ పెడితే, ఈ ఐఓ ఎవరు దీంట్లో? ఐలై అనేట అతని ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఐఓ, ఫస్ట్ ఐఓ బుల్లారం
బొల్లారం రైల్వే పోలీసు రైల్వే పోలీసులో ఆయన ఏం చేసిండు, ఇంకో కొంతమంది ఉన్నారు ఇన్క్వెస్ట్ పంచనామా కండక్ట్ చేసేటోడు అక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాకు ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి మెయిల్ పెట్టాను ఎస్పీకి రైల్వేస్. ఆయన అప్పుడు ఆయన పంపించారు, పంపిస్తే అంటే నాకే టైం ఇచ్చారు. నేనే సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పోయి రైల్వే సూపరింటెండెంట్ ఆఫీస్లో ఎగ్జామ్ చేశాను రికార్డ్ వాళ్ళ స్టేట్మెంట్లు. అందరూ ఇంప్రాపర్ ఎవిడెన్స్ దగ్గర ఒక్కటన్నా ప్రాపర్ లైండ్గా లేవు. చేసేది అడిగిన క్వశ్చన్కు డిఫరెంట్గా నువ్వేం చేస్తున్నావు అని అంటే నోరు తెరవడం, ఇది పద్ధతి కాదు, ఇది ప్రొసీజరల్గా లేదు, మీరు చేసింది ఏమిటి అంత గెలిబిలి స్టేట్మెంట్లు, కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చారు.